హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి హోమ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే హెయిర్కి ఉపయోగపడేదన్నమాట. ఈ దోశ ఏంటి, హెయిర్ ఏంటి అని అనుకుంటున్నారా? సో స్టోరీ అంతా తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ మీరు వీడియోలో చూసేది పెసలు, సాయిపప్పు. పెసలు 3 వంతు అయితే సాయిపప్పు 1 వంతు రాత్రే మీరు నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. నేను మార్నింగే దాన్ని వాటర్ వేసుకుని దోశ బ్యాటర్ లాగే నేను మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ ఓట్స్ పౌడర్ ఇంకా రాగి పౌడర్ 2 కలిపి ఒకసారి మిక్సీ చేసుకున్నానన్నమాట. రాగి పౌడర్ అయితే మనకు దొరుకుతుంది, నేను ఓట్స్ని అయితే పౌడర్ కింద చేసుకున్నాను. ఇది 2 చిన్న టీ గ్లాసెస్లో 2 గ్లాసెస్ రాగి పౌడర్, 2 గ్లాసెస్ ఓట్స్ పౌడర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ, వాటర్ కూడా వేసుకుంటూ కలుపుకుంటూ దోశ బ్యాటర్ లాగే సేమ్ మనం కలుపుకుని పెట్టుకోవాలి. ఉండలు కట్టడం అలాంటిది ఏమి ఉండదండి, పౌడర్ ఈజీగా అందులో కలిసిపోతుంది అన్నమాట. సో మీరు వాటర్ వేసుకుంటూ కలుపుకోండి, అయిపోతుంది. సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఈ దోశని వీక్లో 3 టైమ్స్ తినాలండి. ఇలాగా మనకి ఓట్స్ కానీ, రాగులు కానీ, పెసలు కానీ అన్నీ హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అయ్యేవే అన్నమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు రాగుల్లోని ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ఐరన్ అండ్ ప్రోటీన్, అలాగే ఓట్స్ కూడా. డైలీ మార్నింగ్ రాత్రి నానబెట్టుకుని ఉంచుకున్న కనీసం 4 to 5 బాదం పప్పులు తినడం, బాడీకి సరిపడా వాటర్ తీసుకోవటం, ఇలాంటి చిన్నపాటి మన లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇన్నర్గా చేయాల్సినవన్నీ చేస్తూ ఔటర్గా ఆల్టర్నేటివ్ డేస్లో కోకోనట్ ఆయిల్ని హీట్ చేసుకుని అందులో విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది కలుపుకుని మనం మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న నెక్స్ట్ డే మార్నింగే షాంపూ చేసుకోవాలి. షాంపూ చేసుకున్న తర్వాత కండిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్కి. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ కండిషనర్ అనేది హెయిర్కి చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం చేసుకుంటూ ఉంటే జస్ట్ 3 to 4 వీక్స్లోనే మనం హెయిర్ ఫాల్ తగ్గటం, హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వడం కూడా మనం గమనిస్తాం. ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ కూడా నేను హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్.